హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ రేషన్ బియ్యంతో అన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలామంది రేషన్ బియ్యంతో అన్నం చేస్తే గంజుగా అయిపోతుంది, అలాగే ముద్ద ముద్దగా అయిపోతుంది అంటుంటారండి. అసలు ముద్దగానే కాదండి, నేను కొన్ని చిట్కాలు చెప్తాను, అవి ఫాలో అయ్యారంటే పొడి పొడులాడుతూ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సేమ్ మనము సోనా మసూర రైసు ఎలా వండుతామో అలాగే వండుకోవచ్చు. చూడండి, నేను పెట్టాను కదా రైస్ ఎంత పొడి పొడిగా ఉందో, చాలా అంటే చాలా పొడిగా వస్తుందండి. అలాగే చాలామంది స్మెల్ ఉంటుందండి అన్నం చేస్తే అంటుంటారు. స్మెల్ లేకుండా కూడా నేను కొన్ని చిట్కాలు చెప్తానండి, ఆ ఫాలో అయ్యి చూడండి, అసలు స్మెల్ కూడా రాదండి, రైసు అంత బాగుంటుంది. అలాగే ఇది నేను వేపుడు పప్పు చేశానండి, అలాగే ఎగ్ ఫ్రై కూడా నేను ఇంతకుముందు వీడియోలో చేసి ఉంచానండి, ఆ లింక్ కూడా ఇస్తానండి, కావాలంటే ఆ వీడియో కూడా చూడండి. పప్పు అలాగే ఎగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనము అన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ మనము ఏ గిన్నెలో అయితే అన్నం వండుకుంటామో ఆ గిన్నె తీసుకోవాలి. అలాగే మీరు గిన్నె అనేది కాస్త పెద్ద గుండె గిన్నె తీసుకోవాలండి. మీరు అల్యూమినియం గిన్నె కూడా తీసుకోవచ్చు అండి, ఏదైనా తీసుకోవచ్చు. మీరు ఏది మామూలుగా వండుతారో అదాన్ని తీసుకోవచ్చు. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. ఇందులో రాళ్ళు అవి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. అలాగే మనము ఇడ్లీ దోశ కూడా ఈ రైస్ అనేది వేసుకోవచ్చు అండి, చాలా మెత్తగా వస్తాయండి ఇడ్లీ దోశలు కూడా. అలాగే నేను ఇంతకుముందు వీడియో చేసి ఉంచానండి, ఇడ్లీ రవ్వ రేషన్ బియ్యంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. 1 ఇయర్ కూడా నిలువ ఉంటుందండి ఇడ్లీ నూక అనేది, కావాలంటే ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను చూడండి. అలాగే మనము ఈ రేషన్ బియ్యంతో పొడి పిండి కూడా ప్రిపేర్ చేసుకుని 1-3 నెలలకు నిల్వ ఉంచుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులో కొద్ది ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కొద్ది వాటర్ పోసుకొని చేతితో ఇలా అంతా బాగా పిసుకుతూ మనము శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా రైస్ అనేది మనం ఉప్పు వేసుకొని కడుక్కోవాలండి, అప్పుడు స్మెల్ అస్సలు ఉండదు. మీరు మామూలు ఇడ్లీ పిండి చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే మనము ఇడ్లీ నూక చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే మనము పొడి పిండి చేస్తాం కదండి, అప్పుడు కూడా సరే. మీరు ఉప్పు అనేది కంపల్సరీ యాడ్ చేసుకొని ఇలా కడుక్కున్నారనుకోండి, అస్సలు స్మెల్ ఉండదండి. ఇలా 1 నిమిషం పాటు శుభ్రంగా మనం చేత్తో కలిపి కడిగిన తర్వాత ఇందులో మంచినీళ్ళు పోసుకొని మినిమం అంటే 4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. మీరు కావాలంటే ఎక్కువ స్మెల్ ఉంటే మరొకసారి కూడా ఉప్పు వేసుకొని కడుక్కోండి, నీళ్ళు వేసుకొని. మళ్ళా ఈ నీళ్ళు కింద పడేయకుండా మనం చెట్లు కూడా వేసుకోవచ్చు అండి. అలాగే చిన్నపిల్లలు ఉంటారు కదండి, పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు స్నానం చేపించిన తర్వాత ఈ నీళ్ళు అనేది కాస్త వేడి చేసి వాళ్ళ కాళ్ళపైన పోసారనుకోండి, మంచి శక్తి ఉంటుందండి కాళ్ళకి, అలాగే త్వరగా కూడా నడుస్తారు పిల్లలు. ఇప్పుడు నేను 4 సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకున్నానండి వాటర్ వేసి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకోవాలి. అందరూ కొలిచి వేసుకుంటారు కదండి, 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ వేస్తారు కదా, సరికొలత అనేది వేస్తారు కదా, అలా వేయకండి. ఇలా మనం నీళ్ళు అనేది ఎక్కువ పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని 15 నిమిషాల పాటు నానబెట్టి ఉంచుకోవాలి. చూడండి, 15 నిమిషాలకు చక్కగా బియ్యం అంతా నానిందండి. చాలామంది ఎసరు పెట్టి చేస్తారు కదండి, మీరు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు అండి. చాలామంది ఎసరు పెట్టి బియ్యం వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు కదండి, అలాంటి వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేస్తే కూడా చక్కగా వస్తుంది. మూత అనేది మనము ఇలా తిప్పి పెట్టుకోవాలండి. ఇలా తిప్పి పెట్టుకున్నామనుకోండి, ఒక్కోసారి పొంగిపోయినా కూడా ప్లేట్ అనేది కిందకు జారి పడిపోతుందండి. మనము ఇలా తిప్పి పెట్టకపోయినామనుకోండి పొంగి అంతా మనము స్టవ్లోకి అంతా వెళ్ళిపోతుందండి పొంగి అనేది, కాబట్టి మీరు తిప్పి పెట్టుకోవాలి ప్లేటు. అలాగే 1-5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లోనే ఇది పొంగి వచ్చేందరికి ఉడికించుకోవాలి. చూడండి, బాగా పొంగి వచ్చి ఇలా తెల్లి ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలండి. ఒకసారి పొంగి వస్తే కూడా మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త పొంగి అనేది ఆగిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1-5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇది ఎక్కువ కుక్ చేసుకోకూడదండి, 80% కుక్ అయితే చాలు. ఇలా నీళ్ళు అనేది ఎక్కువ పెట్టుకొని మనం ఉడికించుకున్నామనుకోండి అప్పుడు గంజి అనేది కట్టదండి, కొత్త బియ్యం అయితే కూడా. చూడండి, 80% కుక్ అయితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు గంజి మనం వంపేసుకోవాలండి. ఇలా గిన్నె తీసుకొని ఇలా మనం గంజి అనేది వంపేసుకోవాలి. మీకు ఇలా ఇబ్బంది అయితే కూడా జల్లిడి గిన్నె ఉంటుంది కదండి, ఆ జల్లి గిన్నెలో కూడా అన్నం అంతా వేసేసుకున్నారంటే గంజి అంతా కూడా చక్కగా ఉడిగిపోతుంది. మొత్తం గంజి అంతా చుక్క లేకుండా మనం వంపేసుకోవాలండి. కొద్ది కూడా అనేది గంజి ఉండకూడదు, గంజి కాస్త ఉండిపోతే కూడా ముద్దగా అయిపోతుందండి రైస్ కాబట్టి. మొత్తం గంజి అంతా ఇలా వంపేసుకోవాలి. చాలా పొడి పొడిగా వస్తుందండి. చాలామంది రేషన్ బియ్యం అంటేనే అసలు గంజి కట్టేస్తాను చేయరు, కానీ ఇలా చేసి చూడండి చాలా పొడి పొడిగా వస్తుందండి. చూడండి, గంజి అనేది అసలు ఒక చుక్క కూడా ఉండకూడదు, ఇలా ఉంచుకోవాలి. ఒకసారి ఇలా కదుపుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకోవాలి.
చూడండి ఎంత పొడి పొడిగా ఉందో రైసు. మనము అన్నం వంచేటప్పుడే బాగా కుక్ అవుతుందండి ఇంకా రైసు ఆ వేడికే, కాబట్టి 80% ఉండేటప్పుడే మీరు ఇది వంపేసుకోవాలి. గంజి అనేది చూసారా బాగా ఉడికిపోయింది ఆ వేడికే. మీకు ఒకవేళ అన్నం అనేది సరిగా ఉడకపోయింది అనుకోండి, దీనిపైన మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని మనం వంపి ఉంచాం కదండి గంజి, అది పైన పెట్టుకొని కూడా ఒక 2 నిమిషాల పాటు సిమ్లో ఉంచారంటే ఉడికిపోతుందండి. ఒకవేళ ఎక్కువ ఉడికింది అనుకోండి, కాస్త మూత అనేది ఇలా తీసి ఉంచుకున్నారంటే ఆవిరంతా పోయేసి ముద్ద కాకుండా ఉంటుందండి. చూడండి పొడి పొడిగా మనకు రేషన్ బియ్యంతో రైస్ అనేది రెడీ అయిపోయిందండి. మరి ఎందుకండి ఆలస్యం, మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ప్రిపేర్ చేసి అలాగొచ్చింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రుచికరమైన వంటతో మీ ముందు ఉంటుంది వెన్నెల స్వీట్ హోమ్.